ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా రేపు పార్లమెంట్లో అఖిలపక్ష నాయకుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. అనంతరం 31వ ఆర్థిక సర్వే ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా రేపు పార్లమెంట్లో అఖిలపక్ష నాయకుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. అనంతరం 31వ ఆర్థిక సర్వే ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా రేపు పార్లమెంట్లో అఖిలపక్ష నాయకుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. అనంతరం 31వ ఆర్థిక సర్వే ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ శివ జాయిన్ అవుతున్నారు. శివ, సో ఈసారి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 31వ తారీఖు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక మొదటి రోజు 31న రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. తర్వాత 31వ తేదీన ఆర్థిక సర్వే పైన కూడా ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. ఇక ఆల్ పార్టీ మీటింగ్ కూడా రేపు పార్లమెంట్ అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అంటే 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి కాబట్టి 30 తారీఖున పార్లమెంట్ లో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు మొదటి రోజులు ఉభయ సభల్లో జీరో అవర్ అలాగే ప్రశ్నోత్తరాలు రెండు రోజులు 31 కానీ 1 కానీ రెండు రోజులు కూడా ప్రశ్నోత్తరాల సమయం అనేది ఉండదు. ఈ మొదటి రోజు 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు సభలను ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత 1వ ఫిబ్రవరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2వ తారీఖున ఉభయ సభలు ఉద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము దానికి సంబంధించి కూడా తీర్మానం ఉంటుంది. ఉభయ సభల్లో ప్రసంగంతో లోక్సభలో దీనికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ధన్యవాద తీర్మానం తెలియజేస్తారు. తర్వాత 2 సభలు ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడతారు. అయితే మొదటి సెషన్ మాత్రం ఫిబ్రవరి 13 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఫిబ్రవరి 13 వరకు కొనసాగిన తర్వాత ఇక 2వ విడత అంటే 2 విడతలు జరుగుతాయి బడ్జెట్ సమావేశాలనే. 2వ విడత 13వ తారీఖున మార్చి 13న విరామం తర్వాత ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 6 వరకు కూడా ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే 2వ విడతలో ప్రధానంగా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ఏ శాఖలకు
ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఏ రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ కేటాయించాలి అనేది కూడా ప్రధానంగా రెండవ విడత రాజ్య బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపిన తర్వాత ప్రధాని కూడా 2 సభలు ఉద్దేశించి మాట్లాడతారు. ఇక తర్వాత నుంచి 3వ తారీఖు నుంచి ప్రశ్నోత్తరాల సమయం అనేది కొనసాగుతుంది. ఈ సమావేశం ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగిన తర్వాత వాయిదా పడుతుంది. విరామం తర్వాత మళ్ళా 3 మార్చి 13న ఈ ప్రారంభమవుతాయి. ప్రారంభమైన తర్వాత మొత్తం 2 విడతలకు సంబంధించి మొత్తం బడ్జెట్ 8 లక్షల కోట్లు అనేది ప్రవేశపెడుతున్నారు. ఏ రాష్ట్రానికి ఎంత, ఏ శాఖకు ఎంత, అంటే కేంద్రం రాష్ట్రాలకు ఆర్థిక పరంగా ఏ విధంగా ఆదుకుంటుంది, గతంలో ఇచ్చిన నిధులకు సంబంధించి ఏమన్నా ప్రస్తావన వస్తుందా, ఇక రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వారి వారి కాన్సెస్ కు సంబంధించి ఎటువంటి నిధుల సమీకరణకు ఆ కేంద్రం ముందు నివేదిక అందిస్తారు, ఎటువంటి నిధులను రాబడతారు రాష్ట్రాలకు అనేది కూడా అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కేంద్రం కూడా ఆ దిశగా ఉన్న గ్రాంట్ల రూపంలో ఈ బడ్జెట్ లు ఏమైనా కేటాయిస్తుందా, ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకుని అనేది కూడా అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి. సతీష్, రైట్, థ్యాంక్ యూ శివ.